हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल श्रवंती सदानंदम व्लॉग्स। ई रोजैते होटल स्टाइल लो चेसुकुने पनीर करी इंट्लोने ईजीगा चेसुकुने विधानानि मीतो शेर चेयालनुकुंटुन्नानु। सो नाकु तेलिसिन विधंगा नेनु चेस्तानु। काकपोते होटल लो एंटंटे चाला रेट उंटुंदि कदा, पनीर करी अंटे 130 140 अट्ला अनुकुंटा। अयिना कूडा इंत पनीर कूडा रादु, दांट्लो हाफे वस्तुंदी। इप्पुडु नेनु चूपिंचिन आ पनीर पैकेट अयिते 100 रूपीस अन्नमाट, दांट्लो ओक हाफ अमौंट मात्रमे वस्तुंदी। मल्ली कर्रीकि वेरु, मल्ली नॉन्स, इंका मनम एं आर्डर चेस्ते अवि वाटिकि सेपरेट रेट कदा। सो अंत प्रैस लो मनम फ्यामिली मोत्तम चेसुकुने इंट्लो अंदरं तिने विधंगा इंट्लोने ईजीगा चेसुकोवच्चु अन्नमाट। ఇక్కడైతే చపాతీ కోసం పిండి కలిపేసి పక్కన పెట్టుకుంటే పిండి నానిపోతుంది కదా అని ముందే కలిపేసుకుంటున్నాను। ఏంటంటే ఫస్ట్ పిండి ముద్ద కలిపిన తర్వాత ఆయిల్ వేసి మళ్ళీ మంచిగా కలిపితే ఏంటంటే ఆ ఆయిల్ పిండికి పట్టుకొని సాఫ్ట్ గా వస్తాయి చపాతీస్। సో పిండి కలిపేసుకొని ఒక మనం కర్రీ ప్రిపరేషన్ అయ్యే లోపు దాన్ని పక్కన పెట్టేసుకుంటే పిండి మొత్తం మంచిగా నానిపోతుంది, చపాతీలు మంచి సాఫ్ట్ గా వస్తాయి అన్నమాట। తర్వాతైతే ఇక్కడ నేను కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఒక 2-3 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 3 టొమాటోస్ తీసుకున్నాను। అవి కట్ చేసుకొని పెట్టేసుకున్నాను పాన్ లో। కొంచెం ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ ఇంకా టొమాటోలు ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట। ఇక్కడ నేను ఇవి ఫ్రై చేసేటప్పుడు దానిలో ఒక 4 లవంగాలు, ఒక చిన్న చెక్క, 2 యాలకులు కూడా వేసాను, కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసాను, ఆ క్లిప్ మిస్ అయిపోయింది। తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఒక 7-8 జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి। ఆ తర్వాత టొమాటోస్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట। ఫైవ్ మినిట్స్ తర్వాత ఆనియన్స్ టొమాటోస్ మంచిగా బాయిల్ అయిపోయాయి కదా, సో దీన్ని పక్కకు పెట్టేసుకుందాము। చల్లారిన తర్వాత దాన్ని పేస్ట్ చేసుకోవాలన్నమాట। ఉల్లిపాయ టొమాటో ముక్కలు చల్లారిపోయిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని దాంట్లోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్క కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి। ఆ తర్వాత అయితే స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నాను, ఒక స్పూన్ బటర్ వేసుకున్నాను। అవి వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకున్నాను, కొంచెం కరివేపాకు, ఇవి వేసి ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత ఒక చిన్న బిర్యానీ ఆకు కూడా వేసేసుకున్నాను, కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకుంటున్నాను। మనం చేసేది కాజు పన్నీర్ మసాలా కాబట్టి కొంచెం కాజు ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను నేను అంతే। తర్వాత అయితే ముందుగా పేస్ట్ ఆనియన్ టొమాటోస్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి। కొంచెం ఆయిల్ లో ఫ్రై చేసి ఆ తర్వాత అది ఆయిల్ పైకి తేలుతుంటే దానిలో కొన్ని వాటర్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి। ఆల్రెడీ మనం టొమాటో ఆనియన్ అవి ఉడికించి పెట్టుకున్నవే కాబట్టి అంత పచ్చి వాసన అయితే ఏముండదు। పచ్చిగా వేసుకుంటే అంటే అవి ఫస్ట్ ఆనియన్స్ టొమాటోస్ కుక్ చేయకుండా వేసుకుంటే కనుక కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాలన్నమాట। తర్వాత అయితే ఒక 2-3 మినిట్స్ అది ఉడికిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల కారం, కారం మన రుచికి సరిపడా వేసుకోవచ్చు అన్నమాట। ఆల్రెడీ ఒక 2 పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి నేను కారం ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని కలిపి మూత పెట్టేసుకోవాలి।
అది ఉడికే లోపు మనము పన్నీర్ని కొంచెం వాటర్లో వేసి కడిగి చిన్న చిన్న పీసెస్గా చేసి పెట్టేసుకోవాలన్నమాట. పన్నీర్ని ఫ్రై చేయడము ఇట్లా ఏం అవసరం లేదు, ఇలాగే ఉంటేనే ఆ గ్రేవీ సూప్ అనేది పన్నీర్ ముక్కలకి మంచిగా పడుతుంది అన్నమాట. ఫ్రై చేస్తే కొంచెం గట్టిగా అయిపోతాయి. నేనైతే ఇలాగే వేస్తాను ఫ్రై చేయకుండా. ఫైనల్గా కర్రీ అయితే బాయిల్ అయిపోయింది గ్రేవీ మొత్తము. దీంట్లో పన్నీర్ ముక్కలు యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసి సరిపడా గ్రేవీకి సరిపడా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. గ్రేవీని బట్టి వాటర్ కన్సిస్టెన్సీ అనేది మనం ఎక్కువ వేసుకోవాలో తక్కువ వేసుకోవాలో చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. అలా వేసుకున్న తర్వాత ఒక మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయిందన్నమాట, పన్నీర్ కర్రీ. ఫైనల్గా దించే ముందు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి, బాగుంటుంది. కానీ నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు, అందుకని కొంచెం బటర్ యాడ్ చేసేసాను. తర్వాత కసూరి మేతి ఇది కొంచెం నలిపి వేసేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచేస్తే దాని ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి పట్టేస్తుంది. ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలిపేసుకుంటే మనకు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందన్నమాట. గ్రేవీ థిక్గా కావాలనుకుంటే ఇంకొక 2-3 మినిట్స్ అలాగే ఫ్లేమ్ ఉంచేసి ఉంచేసుకోవచ్చు. తర్వాత అయితే మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతి ఇట్లా రోల్స్ వేసేసుకున్నాను, మంచిగా సాఫ్ట్గా అయిపోయింది. దీన్ని ఇప్పుడైతే పొడి పిండి చల్లుకొని చపాతీలు చేస్తున్నాను. చపాతీలు నేనైతే లేయర్స్గా వచ్చేటట్టు చేస్తాను అనమాట, ఇట్లా దాన్ని ఒక డబుల్ ఫోల్డింగ్ చేసేసి ఇట్లా చూస్తున్నారు కదా ట్రయాంగిల్ షేప్ అన్నమాట. ఫోల్డ్ చేసినప్పుడు మధ్యలో ఆయిల్ వేసేసుకొని చేసుకుంటే ఇంకా బాగా లేయర్స్ మంచిగా వస్తాయి. కాకపోతే నేను ఇంకా మధ్యలో ఆయిల్ వేయలేదు, ఎలాగో కాల్చేటప్పుడు ఆయిల్ వేసేసుకుంటాం కదా అని చెప్పి. చపాతీలు కాల్చేటప్పుడు ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టి కాలిస్తేనే బాగుంటాయి. లో ఫ్లేమ్ పెట్టి చపాతీ కాలిస్తే ఏంటంటే అవి గట్టిగా అవుతాయి అన్నమాట చల్లారిపోయిన తర్వాత. సో ఫస్ట్ ఆయిల్ వేయకముందే చపాతీ వేసి ఒకవైపు కాలిన తర్వాత టర్న్ చేసి దానిపైన ఆయిల్ రుద్ది మళ్ళీ ఇంకొక వైపు తిప్పి అటువైపు కూడా ఆయిల్ పెట్టి కాలిస్తే చపాతీలు మంచిగా స్మూత్గా వస్తాయి. నేను స్టార్టింగ్లో తెలియకుండా ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత చపాతీ వేసి చాలాసార్లు చేతులు కాల్చుకున్నాను. ఆయిల్ అంతా చేతుల మీద పడుతుంది కదా, సడన్గా ఇలా ఫోర్స్తో వేసేసరికి. వీడియో చూస్తున్న మీ అందరికీ నాది ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన పన్నీర్ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. అంటే నా రెసిపీ ఎలా ఉందో మీకు తెలుస్తుంది కదా నా వీళ్ళు ట్రై చేస్తే. సో బాగుందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి ట్రై చేసి ఖచ్చితంగా. ఫైనల్గా మన చపాతీ అండ్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందన్నమాట. సో సర్వ్ చేసేసుకుంటున్నాము మేమైతే ఇక్కడ తినడానికి. సో చూసారు కదా హోటల్లో అయితే ఇంత పన్నీర్ కర్రీ ఇచ్చి ఒక 130-140 రూపీస్ తీసేసుకుంటారనమాట. ఇప్పుడు ఇది నేను వేసింది 1 పార్ట్, ఇంకా 3 పార్ట్స్ అంత ఉందన్నమాట కర్రీ. సో అదే మనీతో మన ఫ్యామిలీ మొత్తం కూడా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో చపాతీలు చూసారా లేయర్స్ లాగా ఎంత బాగా వచ్చాయో, మధ్యలో ఆయిల్ వేస్తే ఇంకా బాగా లేయర్స్ వస్తాయి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై, టేక్ కేర్.